హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెస్ కిచెన్ అండ్ టిప్స్ నేను మీ లావణ్య రెడ్డి ఈరోజు నేను మీకు సింపుల్గా క్యాబేజీ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను క్యాబేజీ అస్సలు ఇష్టపడని వాళ్ళకు కూడా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టపడి తింటారు దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మన ఇంట్లో ఉండేవే అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పర్ఫెక్ట్ రెసిపీ రావాలి అంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఓకే లెట్ స్టార్ట్ ప్రాసెస్ ముందు మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆలివ్ ఆయిల్ వాళ్ళు ఈ ప్లేస్లో ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు బాగా చిట్టపట్టలాడే వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆవాలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కారం ఎంత తినగలుగుతామో అన్ని పచ్చిమిర్చిని మనము రఫ్ రఫ్లీ చాప్ చేసుకొని వేసుకోవాలి చిల్లీ కూడా కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట ఇలా చిల్లీ ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటోని బాగా సన్నగా చాప్ చేసుకొని అది వేసేసుకోవాలి బాగా ఎర్రగా ఉన్న టొమాటోనే తీసుకోవాలన్నమాట ఇప్పుడు టొమాటో బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మనము లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి టొమాటో అనేది కాస్త సాఫ్ట్ అయింది కదా ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడంత ఉప్పు అనేది మనము యాడ్ చేసుకోవాలి ఇప్పుడే అండ్ హాఫ్ టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఒకసారి మనము మిక్స్ చేసేసుకొని అన్నీ బాగా ఉప్పు పట్టేలాగా మనము మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత చూడండి క్యాబేజ్ ఎంత చక్కగా ఉడికిపోయిందో అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చపాతి ఇలాంటివి తినేటప్పుడు సైడ్కి సలాడ్కి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చిందా రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్